ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎం పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ జీవనోపాధుల మీద ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గ్రూప్ సభ్యులకు లోన్లు అందిస్తున్నామని తెలిపారు. ఎంతమందికి పాడి గేదెలు ఉన్నాయి, మిగతా వారికి ఏ ఏ యూనిట్స్ అవసరమై ఉన్నాయి అని క్షుణ్ణంగా పరిశీలనలో తెలుస్తుంది అని తెలియజేశారు. ఎస్సీ సబ్బాన్ కావచ్చు, శ్రీనిధి బ్యాంకు లోన్ కావచ్చు, ఈ ఆర్థిక సంవత్సరంలో 16.50 కోట్ల బ్యాంకు లింకేజీ ద్వారా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ మరీ ముఖ్యంగా ప్రతి గ్రూప్ సభ్యురాలు హౌస్ లైవ్లీవుడ్ ప్లాన్, మైక్రో క్రెడిట్ ప్లాన్ తప్పనిసరిగా చేయించుకోవాలని గ్రూప్ సభ్యులకు తెలియజేశారు. మనకు జీవనోపాధుల కార్యక్రమాల మీద గ్రూప్ సభ్యులకందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ జూన్ 1 నుంచి మన సెప్ సిఓ గారు అమలు చేయమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ లైవ్లీవుడ్స్ మీద గ్రూప్ సభ్యులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క లోన్ను ట్రాక్ చేయబడుతుంది. దీనివలన ఉపయోగం ఏమంటే, గ్రూపు సభ్యులు ఏ ఏ కార్యక్రమాలు, ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధమైనటువంటి జీవనోపాధులు వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు, దాని వలన లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా, వారి యొక్క స్థితిగతులను పొందుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దానిలో అయినా ఏవైనా కానీ లోటుపాట్లు ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణలు ఇవ్వాలి, ఆ శిక్షణల ద్వారా వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క జీవనోపాధులను మెరుగుపరుచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా మనం ఈ విధంగా ట్రాక్ చేయడం వలన ఒక గ్రామంలో ఎంతమంది సభ్యులు పాడి గేదెలు పోషించుకుంటున్నారు, ఎంతమంది సభ్యులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు, ఎంతమంది సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతమంది సభ్యులు చీరల వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతమంది సభ్యులు దినసరి కూలీలుగా ఉన్నారు, ఇటువంటి డేటా అనేది మనకు చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ జీవనోపాధుల డేటా ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి అంతర్గత పొదుపులు కావచ్చు, తీసుకునేటువంటి సిఏఎఫ్ కావచ్చు, లేదా సప్లాన్ ఎస్సీ గ్రూపులు అయితే కన్నా ఎస్సీ సప్లాన్ కావచ్చు, ఎస్టీ గ్రూపులు అయితే టీఎస్పీ సప్లాన్ కావచ్చు, లేదా శ్రీనిధి లోన్లు కావచ్చు, లేదా బ్యాంక్ లింకేజీ. ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ చాలా ఎక్కువ మొత్తంలో మన మండలంలో దోర్నాల మండలంలో ఇప్పించడం జరుగుతుంది.